బంధును విజయవంతం చేయాలి, విజయవంతం చేయాలి. జరిగే భారత్ బంధును విజయవంతం చేయాలి, విజయవంతం చేయాలి. విద్యార్థి సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. విద్యార్థి సంఘాల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. రద్దు చేయాలి ఎన్డీఏను వెంటనే, రద్దు చేయాలి, రద్దు చేయాలి. నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి, నిర్వహించాలి. నీట్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించాలి, నిర్వహించాలి. దేశంలో నీట్ పరీక్ష పత్రం మొత్తం కూడా లీక్ అయిపోయింది. దీనిపైన దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీనిపైన ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. గతంలో అనేక ఆరోపణలు వచ్చినా కానీ ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయకుండా నేటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు 24 లక్షల మంది జీవితాలతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ఏజెన్సీ ఈరోజు చెలగాట మారుతున్నది. విద్యార్థులు మాకు మళ్ళీ పరీక్ష నిర్వహించండి అని చెప్పినా కూడా ఈరోజు నిర్వహించకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. దేశంలో మొత్తం కూడా పేపర్ లీకేజ్లు ఇప్పటి వరకు దాదాపు 70 పేపర్ లీకేజ్లు అయినా కానీ ఈరోజు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు ఈరోజు తీసుకోవడం లేదు. దీనివల్ల కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకున్న వారి పరిస్థితి ఈరోజు వాళ్ళకు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. దీనిపైన వెంటనే విచారణ జరిపి ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో ఈ అందరికీ కూడా మళ్ళీ పరీక్ష నిర్వహించి ఫలితాలను విడుదలయ్యాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లో మూసివేతకు కూడా ఆపాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీనిలో దేశవ్యాప్త బంధు విద్యా సంస్థల బంధుల పిలుపులో భాగంగా రేపు తెలంగాణ యూనివర్సిటీ బంధుకు పిలిపిస్తున్నాం. దీనికి విద్యార్థులు అందరు కూడా స్వచ్ఛందంగా సహకరించి బంధుకు సహకరించాలని